శ్రావణ మాసపు పున్నమి వెన్నెల అన్నా చెల్లెళ్ల అనురాగానికి, రక్షణ బంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను మరోసారి మన ముంగిట నిలిపింది. ఆగస్టు 19 శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే ఈ పండుగ మన సంప్రదాయాలకు విలువలకు అర్థం పడుతుంది. ఈ పవిత్రమైన రోజున కేవలం రాఖీ కట్టుకోవడమే కాదు, జ్యోతిష శాస్త్రం ప్రకారం రాసుల వారీగా సరైన రంగు రాఖీని ఎంచుకోవడం కూడా శుభప్రదమని నమ్ముతారు. ఈ రంగులు జాతకంలోని గ్రహాలను బలపరిచి వ్యక్తి జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపుతాయని చెబుతారు. మరి మీ రాశికి ఏ రంగు రాఖీ అనుకూలమో తెలుసుకుందాం. అలాగే ఈ పవిత్రమైన రోజున శుభయోగాలు, భద్ర నీడ గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. రాశిచక్రం ప్రకారం రాఖీ రంగుల గురించి వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఎరుపు రంగు రాఖీ శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది వారిలోని నాయకత్వ లక్షణాలను, ధైర్యాన్ని పెంపొందించి కుజుడిని బలపరుస్తుంది. ఎరుపు రంగు ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని సూచిస్తుంది. ఇది మేషరాశి వారి సహజ లక్షణాలకు అనుగుణంగా ఉంటుంది. వారి జీవితంలో ఉత్సాహం, ధైర్యం నిండి ఉండాలని కోరుకుంటూ సోదరీమణులు ఎరుపు రంగు రాఖీని కట్టడం శుభప్రదం. వృషభ రాశి వారికి తెలుపు రంగు రాఖీ ప్రశాంతతను, సౌభాగ్యాన్ని తెస్తుంది. ఇది వారిలోని సౌందర్యాభిలాషను, స్థిరత్వాన్ని పెంపొందించి శుక్రగ్రహ శక్తిని పెంచుతుంది. తెలుపు రంగు స్వచ్ఛతను, సరళతను సూచిస్తుంది. ఇది వృషభ రాశి వారి ప్రశాంత స్వభావానికి అనుగుణంగా ఉంటుంది. వారి జీవితంలో శాంతి, సౌభాగ్యం నెలకొనాలని, వారి సౌందర్యాభిలాష తీరాలని కోరుకుంటూ తెలుపు రంగు రాఖీని కట్టడం మంచిది. మిథున రాశి వారికి ఆకుపచ్చ రంగు రాఖీ మేధస్సును, సృజనాత్మకతను పెంపొందిస్తుంది. ఇది వారిలోని సంభాషణ నైపుణ్యాలను, ఉత్సుకతను పెంచి బుధగ్రహాన్ని బలపరుస్తుంది. ఆకుపచ్చ రంగు పెరుగుదలను, సామరస్యాన్ని సూచిస్తుంది. ఇది మిథున రాశి వారి బహుముఖ ప్రజ్ఞకు అనుగుణంగా ఉంటుంది. వారి జీవితంలో మేధస్సు వికసించాలని, కొత్త ఆలోచనలు వెల్లివిరియాలని కోరుతూ ఆకుపచ్చ రాఖీని కట్టడం శుభప్రదం. కర్కాటక రాశి వారికి తెలుపు రంగు రాఖీ మనశ్శాంతిని, ఆధ్యాత్మికతను పెంచుతుంది. ఇది వారిలోని సున్నితత్వాన్ని, సంరక్షణ భావాన్ని పెంచి చంద్రుణ్ణి బలపరుస్తుంది. తెలుపు రంగు పోషణను, ప్రేమను సూచిస్తుంది. ఇది కర్కాటక రాశి వారి మాతృత్వ స్వభావానికి అనుగుణంగా ఉంటుంది. వారి జీవితంలో ప్రేమ, ఆప్యాయతలు నిండి ఉండాలని, మనశ్శాంతి లభించాలని కోరుతూ తెలుపు రంగు రాఖీని కట్టడం మంచిది. సింహరాశి వారికి పసుపు లేదా ఎరుపు రంగు రాఖీ నాయకత్వ లక్షణాలను, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇది వారిలోని ఉదారతను, సృజనాత్మకతను పెంచి సూర్యుడి శక్తిని పెంచుతుంది. పసుపు, ఎరుపు రంగులు శక్తిని, ఉత్సాహాన్ని సూచిస్తాయి. ఇవి సింహరాశి వారి ఆత్మవిశ్వాసానికి, నాయకత్వ లక్షణాలకు అనుగుణంగా ఉంటాయి. వారిలోని నాయకత్వ లక్షణాలు మరింతగా వికసించాలని, వారు ఎల్లప్పుడూ ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటూ ఈ రంగుల రాఖీలను కట్టవచ్చు. కన్యారాశి వారికి పచ్చరంగు రాఖీ విశ్లేషణాత్మక శక్తిని, క్రమశిక్షణను పెంపొందిస్తుంది. ఇది వారిలోని క్రమబద్ధతను, సేవాభావాన్ని పెంచి బుధగ్రహాన్ని బలపరుస్తుంది. పచ్చరంగు వృద్ధిని, స్వస్థతను సూచిస్తుంది. ఇది కన్యారాశి వారి ఆచరణాత్మక స్వభావానికి అనుగుణంగా ఉంటుంది. వారి ఆరోగ్యం బాగుండాలని, వారు తమ లక్ష్యాలను సాధించాలని కోరుకుంటూ పచ్చరంగు రాఖీని కట్టడం శుభప్రదం. తులారాశి వారికి తెలుపు రంగు రాఖీ సామరస్యాన్ని, సమతుల్యతను తెస్తుంది. ఇది వారిలోని సౌందర్యాభిలాషను, సహకార భావాన్ని పెంచి శుక్ర, చంద్ర గ్రహాలను బలపరుస్తుంది. తెలుపు రంగు సామరస్యాన్ని, శాంతిని సూచిస్తుంది. ఇది తులారాశి వారి సమతుల్య స్వభావానికి అనుగుణంగా ఉంటుంది. వారి జీవితంలో సమతుల్యతను, సామరస్యత నెలకొనాలని, వారి సంబంధాలు బలపడాలని కోరుకుంటూ తెలుపు రంగు రాఖీని కట్టడం మంచిది. వృశ్చిక రాశి వారికి ఎరుపు రంగు రాఖీ ధైర్యాన్ని, పట్టుదలను ఇస్తుంది. ఇది వారిలోని అంతర్దృష్టిని, పరివర్తనను స్వీకరించే తత్వాన్ని పెంచి కుజుడిని బలపరుస్తుంది. ఎరుపు రంగు శక్తిని, రూపాంతరాన్ని సూచిస్తుంది. ఇది వృశ్చిక రాశి వారి తీవ్ర స్వభావానికి అనుగుణంగా ఉంటుంది. వారిలోని ధైర్యం, పట్టుదల ఇంకా పెరగాలని, వారు ఎల్లప్పుడూ తమ లక్ష్యాలను సాధించాలని కోరుకుంటూ ఎరుపు రంగు రాఖీని కట్టడం శుభప్రదం. ధనుస్సు రాశి వారికి పసుపు రంగు రాఖీ శుభప్రదం. పసుపు సూర్యుని రంగు, కాంతి, వెచ్చదనం, ఆశావాదానికి ప్రతీక. ఇది జ్ఞానం, ఆధ్యాత్మికత, సానుకూల శక్తిని సూచిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం పసుపు రంగు ధనుస్సు రాశి వారి జాతకంలో కుజగ్రహ బలాన్ని పెంచుతుంది. కుజుడు ధైర్యం, శక్తి, ఉత్సాహం, చొరవకు కారకుడు. ధనుస్సు రాశి వారు సహజంగానే
సాహస స్వభావం, తత్వవేత్తలు విస్తృత దృక్పథం కలిగి ఉంటారు. పసుపు రంగు రాఖీ ధరించడం వలన వారిలోని ఈ లక్షణాలు మరింతగా ప్రోత్సహించబడి వారి లక్ష్యాలను సాధించడంలో మరింత శక్తి, మరింత ఉత్సాహం లభిస్తుంది. మకర రాశి వారికి నీలం రంగు రాఖీ అనుకూలం. నీలం అనంతమైన ఆకాశం మరియు లోతైన సముద్రపు రంగు, ప్రశాంతత, స్థిరత్వం, విశ్వసనీయత, వివేకాన్ని సూచిస్తుంది. జ్యోతిష్యం ప్రకారం నీలం రంగు శనిగ్రహ ప్రభావాన్ని పెంచి శుభ ఫలితాలను ఇస్తుంది. శనిగ్రహం క్రమశిక్షణ, కృషి, సహనం, బాధ్యతాయుత భావాన్ని ప్రోత్సహిస్తుంది. మకర రాశివారు కష్టపడి పనిచేసే తత్వం, ఆచరణాత్మక దృక్పథం, లక్ష్యం వైపు మొండి పట్టుదల కలిగి ఉంటారు. నీలం రంగు రాఖీ ధరించడం వలన వారిలోని ఈ లక్షణాలు మరింతగా బలోపేతమై వారు తమ లక్ష్యాలను సాధించడంలో మరింత ఏకాగ్రత, దృఢ సంకల్పం, సహనం కలిగి ఉంటారు. కుంభరాశివారు ఆకాశ నీలం రంగు రాఖీ ధరించడం మంచిది. ఆకాశ నీలం స్వేచ్ఛ, వ్యక్తిత్వం, ఆవిష్కరణ, మానవతా దృక్పథాన్ని సూచిస్తుంది. ఇది కూడా శనిగ్రహంతో సంబంధం కలిగి ఉంది. అయితే మకర రాశి వారి కంటే కుంభరాశి వారిపై శని ప్రభావం కొంత భిన్నంగా ఉంటుంది. కుంభరాశి వారు స్వతంత్ర భావాలు, వినూత్న ఆలోచనలు, సమాజం పట్ల సేవా దృక్పథం కలిగి ఉంటారు. ఆకాశ నీలం రంగు రాఖీ ధరించడం వలన వారిలోని ఈ లక్షణాలు మరింతగా ప్రోత్సహించబడి వారు తమ ప్రత్యేకతను ప్రదర్శించడంలో, కొత్త ఆలోచనలను అన్వేషించడంలో, మానవాళికి సేవ చేయడంలో మరింతగా కృషి చేస్తారు. మీనరాశి వారికి కూడా పసుపు రంగు రాఖీ శుభప్రదం. మీనరాశి వారు సృజనాత్మకత, కరుణ, అంతర్దృష్టి, ఆధ్యాత్మిక అన్వేషణ కలిగి ఉంటారు. పసుపు రంగు వారి కళాత్మక స్వభావాన్ని పెంపొందించడమే కాకుండా వారి ఆధ్యాత్మిక అన్వేషణకు మార్గనిర్దేశం చేస్తుంది. జ్యోతిష్యం ప్రకారం పసుపు రంగు కుజగ్రహ శక్తిని పెంపొందించడం ద్వారా వారిలోని ధైర్యం, చొరవ పెంచుతుంది. ఇది వారి సృజనాత్మక ఆలోచనలను వాస్తవంలోకి తీసుకురావడానికి, వారి కలలను సాకారం చేసుకోవడానికి, ఇతరులకు సహాయం చేయడానికి కావలసిన శక్తినిస్తుంది. ఈ ఏడాది రాఖీ పండుగ 19 ఆగస్టున వస్తుంది. ఈ రోజున భద్ర అనే ఒక చెడు సమయం ఉంటుంది, కాబట్టి రాఖీ కట్టే సమయం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భద్ర అనేది పురాణాలలో ఒక చెడు శక్తి. ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదు. ఈసారి భద్ర 18 రాత్రి నుంచి 19 మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. కాబట్టి భద్ర ముగిసిన తర్వాత, అంటే 19 మధ్యాహ్నం 12:30 తర్వాత రాఖీ కట్టడం మంచిది. మధ్యాహ్నం 1:26 నుంచి సాయంత్రం 6:25 వరకు అత్యంత మంచి సమయం. ఈ రోజున మొదటి దేవునికి రాఖీని సమర్పించి ఆ తర్వాత సోదరుడికి కడితే చాలా మంచిది. మొదట సోదరుడికి హారతి ఇవ్వాలి. నుదుటిన కుంకుమ, అక్షతలు పెట్టాలి. ఆ తర్వాత రాఖీ కట్టాలి. చివరిగా సోదరుడికి తీపి పెట్టాలి. రాశి చక్రం ఆధారంగా రాఖీ రంగులు ఎంచుకోవడం ఒక నమ్మకం, వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా ఒక ఎంపిక. అయితే మీకు నచ్చిన ఏ రంగు రాఖీనైనా మీరు కట్టుకోవచ్చు. రాఖీ పండుగ యొక్క అసలైన ఉద్దేశం అన్నా చెల్లెళ్ల మధ్య బంధాన్ని బలోపేతం చేయడమే, పరస్పర ప్రేమ, గౌరవం, రక్షణ భావాన్ని పెంపొందించుకోవడమే. ఈ పండుగ రోజున మీ ప్రేమను, ఆప్యాయతను మరియు శుభాకాంక్షలను చాటుకునేందుకు మీకు నచ్చిన రంగు రాఖీని మీ సోదరుడికి కట్టి అతని మంచి భవిష్యత్తు కోసం ఆశీర్వదించండి. రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ల అనుబంధానికి గుర్తు. ఈ పండుగను ఆనందంగా జరుపుకోండి.